కడప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనం చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు దొంగల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయల నగదు లారీ రెండు నాటు తుపాకులు సుమారు ఇరవై కేజీల గంజాయి నలభై దేశీ ఇతర రాష్ట్రాల మద్యం బాటిల్లు దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ ఇద్దరు నిందితులు హర్యానాకు చెందిన కరుడుగట్టిన మెవాద్ గ్యాంగ్ నేరగాళ్లుగా గుర్తించారు ఈ నెల ఏడున తెల్లవారుజామున చింతకొమ్మదన్న పరిధిలో ఏటీఎంలను పగలగొట్టి నలభై ఒక్క లక్షల రూపాయలను దొంగలించింది ఈ ముఠా సీకేది పోలీస్ లిమిట్స్లో ఒక ఏటీఎం చోరీ జరిగింది అన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నైట్ మూడు నుంచి నాలుగు మధ్యలో రెండు చోట్ల కూడా చోరీ చోరీ చేయడం జరిగింది దాని మేరక ఇద్దరు లోపలికి దూరి అక్కడ ఉన్న సీసీటీవీ మీద ఫోమ్ని ని కొట్టి చేయడం సో దట్ ఆ ఇమేజ్ ఫర్దర్గా వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా అఫెన్స్ చేస్తున్నారనేది కనిపించకుండా ఫోన్ కొట్టి అది క్లోజ్ చేపించేశారు మాకు హైదరాబాద్లో ఈ లోడ్ అయిన ఫోర్ వీలర్ దిగడం సీసీటీవీలో కనిపించింది అవి కూడా హర్యానా వైపు వెళ్ళినట్టు మాకు క్లూజ్ వచ్చినాయి అక్కడ స్థానికంగా ఏవైతే టీమ్ ఆల్రెడీ డిప్లాయ్ అయినారో వాళ్ళు కూడా అదే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ వెహికల్తో పాటు ఇద్దరు ముద్దాయిలు కూడా దొరికారు వాళ్ళని పిలిచి విచారిస్తే వాళ్ళు ఈ అఫెన్స్లో పాల్గొన్న విషయం ఏ విధానంగా ఏ విధంగా చేసినారన్న విషయం వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారన్న విషయం అంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు వీళ్ళిద్దరినీ కూడా అలాంగ్ విత్ ద సీజ్డ్ మెటీరియల్స్ కోర్టుకు రిమాండ్ పెడుతున్నాము